భారత్ చైనా సరిహద్దు వివాదం మరింత ముదురుతుంది. తాజా పరిణామాలను చూస్తుంటే యుద్ధం తప్పేలా లేదు. రోజురోజుకు సరిహద్దుల్లో ప్రతిష్టంభన మరింతగా పెరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? శాంతి మార్గంలో ముందుకు కదులుతుందా లేక చైనాతో యుద్ధానికి సిద్ధమవుతుందా? మోడీ పర్యటనలోని అంతరార్థమేంటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భారత్ తీసుకునే స్టెప్ ప్రపంచాన్నే ప్రభావితం చేయబోతోందని చెప్పొచ్చు. ఇండో చైనా సరిహద్దుల్లో ఇంకా ప్రతిష్టంభన నెలకొని ఉంది. చైనా తోడేలి దౌత్య చర్యలకు పాల్పడుతుంది. పైకి శాంతి మార్గాన్ని వల్లే వేస్తున్నా సరిహద్దుల్లో అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. వార్ సంకేతాలను పంపిస్తుంది. సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి సైనికులను భారీగా మోహరింపచేస్తూనే ఉంది. యుద్ధ విమానాలను, మందుగుండుని తరలించింది. సైనిక గుడారాలను ఏర్పాటు చేస్తుంది. ఈ పరిణామాలు యుద్ధ కవ్వింపు చర్యలను సూచిస్తున్నాయి. భారత్ సైతం సరిహద్దుల్లో చైనాకి దీటుగా బలగాలను, యుద్ధ విమానాలను, జెట్స్, క్షిపణులను మోహరింపచేసింది. ప్రత్యేక సైనిక ఫోర్స్ని, మందుగుండుని, అత్యాధునిక యుద్ధ విమానాలను, అత్యంత శక్తివంతమైన క్షిపణులను మోహరింపచేసింది. మరోసారి గాల్వాన్ మాదిరిగా పరిస్థితి ఉండకూడదని, ఈసారి ఘర్షణ చోటు చేసుకుంటే ఇక డ్రాగన్ని మట్టి కరిపించాలనే లక్ష్యంతో భారత్ అన్ని రకాలుగా సంసిద్ధమవుతుంది. ఈ పరిణామాలకు ముందు భారత్ చాలా వరకు శాంతిని కోరుకుంది. మే మొదటి వారం నుంచి కూడా చైనానే భారత్ భూభాగంలోకి చొరబాటుకు పాల్పడుతూ వస్తోంది. అయినా డ్రాగన్ సైన్యాన్ని నిలువరిస్తూ వస్తోంది తప్ప ఎక్కడా చైనాలోని చొరబట్టం గాని, వారితో గొడవలకు దిగడం గాని చేయలేదు. ఇప్పటికి 4 సార్లు జరిగిన ఘర్షణలు కూడా చైనా దుందుడుకు చర్యల వల్లే గాని మరోటి కాదనేది భారత ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ సరిహద్దుల్లో ప్రతిష్టంభన పెంచకుండా చర్చలతో సమస్యని పరిష్కరించుకుంటుందా అంటే శాంతి మార్గంలోనే రెండు దేశాలు తమ రాజకీయ లక్ష్యాలను చేరుకుంటాయా, లేదంటే ఓ చిన్న స్థాయి యుద్ధానికి సిద్ధమవుతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి భారత్ శాంతి చర్చలకు చాలా ప్రాధాన్యత ఇచ్చింది. జూన్ 15న గాల్వాన్ లోయలో ఘర్షణ జరిగిన తర్వాత ఇరు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరిగాయి. అయితే జూన్ 6న మొదటిసారి చర్చలు జరిగాయి. ఇరు దేశాలు సరిహద్దుల్లో సైనికులను వెనక్కి రప్పించుకోవాలని ఒప్పుకున్నాయి. కానీ చైనా ఆ పని చేయలేదు. అది ప్రశ్నించినందుకే చైనా జూన్ 15న ఘర్షణకు దిగింది. ఆ తర్వాత జూన్ 22న మరోసారి చర్చలు జరిగాయి. భారత్ నుంచి 14 కార్పొరేషన్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా నుంచి సౌత్ జిన్జియాంగ్ మిలిటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ మేజర్ జనరల్ లియూలిన్ చర్చలు జరిపారు. చర్చలు ఏమాత్రం పురోగతి సాధించలేదు. దీంతో మరోసారి జూన్ 30న చర్చలు జరిపారు. అందులో కూడా ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపించలేదు. ఈ నేపథ్యంలో సైన్యం సుదీర్ఘకాలం ఉంటుందని, మళ్లీ శీతాకాలంలో ఈ ప్రతిష్టంభన బాగా కొనసాగుతుందని భారతీయ ఆర్మీ వర్గాలు తెలిపాయి. సరిహద్దుల్లో సమీకరణలు మరింత పెరగడంతో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఇరు దేశాల మధ్య జూన్ 24న దౌత్యపరమైన చర్చలు కూడా జరిగాయి. వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ పేరుతో భారత్ నుంచి విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, చైనా విదేశాంగ మంత్రి హెచ్ఈ మధ్య వీడియో కాన్ఫరెన్స్లో డిస్కస్ చేశారు. గత చర్చల లక్ష్యాలను పునరుద్ఘాటించారు. అనంతరం వివాదాన్ని పరిష్కరించడానికి ఇరు దేశాలు సుముఖంగా ఉన్నట్టు సైనిక వర్గాలు తెలిపాయి. ఆ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఇరు దేశాల రాయబారులు మాట్లాడుతూ తమ దేశాల సంపూర్ణ స్థానాన్ని పునరుద్ఘాటించారు. ఒకరు మరొకరు వైపు దూకుడు గురించి, వివిధ ఒప్పందాలను ఉల్లంఘించడం గురించి పరస్పరం ఆరోపించుకున్నారు. అదే సమయంలో సమస్యను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే సరిహద్దు పరిణామాలు మరోలా ఉన్నాయి. భారత్ తమ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత ప్రమాదంలో ఉన్నాయని భావిస్తుంది. ప్రాదేశిక సమగ్రత కోల్పోయిన భాగాలను తిరిగి పొందడాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ విషయంలో ప్రధాని మోడీకి దేశం మొత్తం మద్దతుగా నిలుస్తుంది. సైనిక, ఆర్థిక యుద్ధానికి సిద్ధమనే సంకేతాలనిపిస్తున్నారు. మరోవైపు చైనా తమ రాజకీయ ఉద్దేశాన్ని తరచూ బయట పెడుతూనే ఉంది. భారత్కి చెందిన సరిహద్దు ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని చూస్తుంది. ఆ ప్రాంతాన్ని వదులుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు. ఈ విషయంలో భారత్ బలంగా లేకపోతే చైనా యుద్ధ చర్యలకు పాల్పడటం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ విషయంలో శీఘ్ర భావోద్వేగ ప్రతిస్పందన వ్యూహాత్మక మూర్ఖత్వం అవుతుంది. భారత్ తమ యథాతథ స్థితికి పట్టుబడితే చైనా ప్రతిష్టంభన యుద్ధానికి ఉసుగొల్పే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరోవైపు సరిహద్దుల్లో ఇరు దేశాలకు సంబంధించి ప్రమాదకర సంకేతాలు కనిపిస్తున్నాయి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనిక లక్ష్యం తూర్పు లద్దాఖ్లోని భారత దళాలను టార్గెట్ చేయడం, చైనా భూభాగాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి భారత్ని దెబ్బకొట్టాలని భావిస్తుంది. ఈ క్రమంలో చైనా పాక్ ఆర్థిక భద్రతను పెంచడం, బెదిరింపులకు దిగడం, భారత్కి చెందిన కారిడార్, సైనిక మౌలిక సదుపాయాలను నాశనం చేయడం టార్గెట్గా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఘర్షణకు ప్రధానంగా కొన్ని ప్రాంతాలు కేంద్ర బిందువులుగా ఉన్నాయి. నార్త్ సబ్ సెక్టార్, డౌలత్ బేగ్ ఓల్డీ సెక్టార్, గాల్వన్ రివర్, హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, పాంగాంగ్ సరస్సు, చుషిల్ డెమ్చాక్ వంటి ప్రాంతాలు ఘర్షణలకు కేరాఫ్గా ఉన్నాయి. ఇవి 1962 నాటి ఇండో చైనా యుద్ధ నమూనాలను సూచిస్తుంది. మరోవైపు చైనా సైనిక పరంగానూ పలు వ్యూహాలతో ఉంది. ఇప్పటికే పర్వతాలలో 15 నుంచి 16,000 అడుగుల ఎత్తులో మోహరించింది. దీంతో నేరుగా దాడి చేయడానికి ప్లాన్ చేస్తుంది. భారత్ని అడ్డుకోవడానికి ఇది మెయిన్గా భావిస్తుంది. దీంతో పాటు SSN సెక్టార్ని సంగ్రహించడం, సియాచిన్ హిమాని నదంలో భారత్ సైన్యాన్ని బెదిరించే ఛాన్స్ ఉంది. అలాగే గాల్వాన్ వ్యాలీ, షోక్ రివర్ జంక్షన్ వద్ద డార్బుక్ షోక్ DBO రహదారిని అడ్డుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు చాంగ్ చెన్మో రివర్ వ్యాలీ, పాంగంగ్ సరస్సుకి ఉత్తర ఒడ్డున అన్ని ప్రాంతాలను చైనా మోహరించవచ్చు. చుషిల్ సెక్టార్లోని కైలాష్ శ్రేణిని తన పరిధిలోకి తీసుకుని భారత్ని అడ్డుకోవచ్చు. దీంతో పాటు పాకిస్తాన్ సైతం రంగంలోకి దిగితే తుర్తుక్ సెక్టార్లోని షోక్ రివర్ వ్యాలీలో దాడికి దిగే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో ముందు భారత్ దృష్టి పెట్టాల్సి వస్తుంది. చైనా ప్లాన్నే భారత్ ఇంప్లిమెంట్ చేస్తే భారత్దే విజయమని నిపుణులు చెబుతున్నారు. మరి మోడీ నాయకత్వంలోని ఇండియన్ ఆర్మీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. Hi, this is Punarnavi Bhupalam. Please share, like and subscribe Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, Ninme Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi, this is Sandeep Cheguri. Please like, share, comment, subscribe to Mirror TV. Thank you. Hello everyone. Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you.